ఈ ప్రపంచంలో చాలా విషయాలు తెలియనంత వరకు అపహాస్యంగాను తెలిసాక అద్భుతంగాను ఉంటాయి. నగరంలో వరుసగా జరుగుతున్న స్టూడెంట్ ఆత్మహత్యలు, భయాందోళనలు, ప్రజలు వెల్కమ్ టు యూటీవీ. సార్, ఇప్పటి వరకు 7 స్టూడెంట్స్ చనిపోయారు, దీనిపై మీ కామెంట్స్? ఈ మిస్టర్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుండి ఒక కాప్ను ప్రమోట్ చేశాం. లెట్స్ వెయిట్ అండ్ సీ.
నీకోసం చాలా చేసులయ్యే. టైం అయింది, ఇంటికి బయలుదేరు. హలో మిస్టర్ సూర్య. గుడ్ మార్నింగ్ సార్. సెవెన్ సూసైడ్ మిస్టర్ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేయమని హైకమాండ్ డిమాండ్ చేసింది. మీకు ఆ ఏరియాలో మిస్టర్ కళ్యాణ్ సపోర్ట్గా ఉంటాడు. ఆల్ ది బెస్ట్ సూర్య. ఏమైంది? డ్యూటీ పని మీద సిటీకి వెళ్తున్నాను మామయ్య. ఇప్పుడు డ్యూటీ డ్యూటీ అని మీ నాన్న కార్ యాక్సిడెంట్లో పోయారు. మీ నాన్న చనిపోయే ముందు నా చేతిలో పెట్టి పోయారు. నువ్వు కూడా దూరం అయితే నేను తట్టుకోలేను. ఎప్పుడు డ్యూటీనైనా పెళ్లి చేసుకోవా. నీకు పెళ్ళి అయితే గానీ మా నాన్న నాకు పెళ్లి చేయడు. అప్పుడే నీకు పెళ్లి కావాల్సి వచ్చిందిరా బాబోయ్. నేను తీసుకొస్తాను మామయ్య, రండి. నీకు పెళ్లి కావాల్సి వచ్చిందిరా. ఎప్పుడు మీ స్నేహం ఇలానే కలకాలం ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. ఇవేమో సూసైడ్ సంబంధించిన ఫైల్స్, ఇవేమో వాటి ఆర్టికల్స్. చనిపోయిన వీళ్ళంతా ఓన్లీ స్టూడెంట్స్లానే ఉన్నారు? ఎస్ సార్, ఇప్పటికి 7 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. మిస్టర్ కళ్యాణ్, చనిపోయిన వీళ్ళంతా వారం ముందు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. ఓకే ష్యూర్ సార్. కెన్ ఐ లీవ్ సార్? థ్యాంక్ యూ సార్. ఏంటిది, అసలు ఏమైందిరా? ఏంటిది, అసలు ఏమైందిరా? వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోరా. ఏమైందిరా? నువ్వు వెళ్ళిపో. రే, ఏమైందిరా? రే 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 మున్నా, రే 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 లేరా లేరా, రే రే ఏమైందిరా? రే మున్నా మున్నా లేరా, రే 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 లేరా లేరా, రే లేరా లేరా, రే మున్నా రే లేరా, రే లేరా రే మున్నా.
ఫ్రెండ్ చచ్చిపోయాడ్రా. వాడు చచ్చిపోలేదురా, నేనే చంపా. వాణి దగ్గర చంపా. నేను చేసే ప్రతి పనికి అడ్డొస్తున్నాడు. ఏంటది, చచ్చే ముందు నీకు అవసరమా? బాక్లో ఉన్న ఇంజెక్షన్ చేసుకుంటే ఈ రూమ్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అసలు ఈ రూమ్ కిందకి వచ్చాను, నా ఫ్రెండ్ ఎందుకు చచ్చిపోయాడు? ఇంతకి చంపిన అరవింద్ కూడా ఎందుకు చచ్చిపోయాడు? ఈ ఇంజెక్షన్ ఏంటి? నాకు బయటికి వెళ్ళే ఆప్షన్ లేదా? అయితే ఇంజెక్షన్ చేసుకోవాలి. హలో సార్, మరొక సీనియర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్. ఇప్పుడు ఎలా? నిన్ననే సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా సార్. బాడీకి పోస్ట్మార్టం అవుతుంది. సరే, నేను వస్తున్నా. మిస్టర్ కరే, చనిపోయిన ఆ ఏడుగురు పోస్ట్మార్టం రిపోర్ట్స్ నాకు కావాలి. కార్లో ఉన్నాయి సార్, వెంటనే తీసుకురా. ఓకే సార్. షిట్, ఇవన్నీ సూసైడ్స్ కావు, పక్కా ప్రీ ప్లాన్ మర్డర్స్. ఓ షిట్, ఎలా చెప్పగలుగుతున్నారు సార్? వీళ్ళందరూ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ముందే బాడీ నుండి బ్రెయిన్ డివైడ్ చేస్తున్నారు. అయితే ఈ మర్డర్స్ ఎవరు చేసి ఉంటారు?
అదే ట్రేస్ అవుట్ చేయాలి. బట్ మనకి ఒకరు హెల్ప్ కావాలి. హలో హలో మిస్టర్ వర్మ, దిస్ ఇస్ సూర్య. చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ 7 సూసైడ్స్ మిస్టరీకి సంబంధించిన కొన్ని క్లూస్ నాకు దొరికాయి. సో మాకు మీ హెల్ప్ ఉంటే అది ఎవరన్నది మేము కనిపెట్టగలం. ష్యూర్ సార్. గుడ్, మనం వెంటనే కలాలి. సార్, ఈ సూసైడ్కి సంబంధించి చాలా క్లూస్ దొరికాయన్నారు. యా గుడ్, చెప్తాను. బట్ నువ్వు నాకు ముందు ఒక విషయం చెప్పాలి. ఆ 7 సూసైడ్ చేసుకుని చనిపోయే ముందు వాళ్ళందరినీ పర్సనల్గా ఇంటర్వ్యూ చేసావుగా నువ్వు. అదెందుకు నీ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేయలేదు? ఈ విషయం నాకే తెలుస్తుంది అనుకుంటున్నావా? ఈ పెన్ డ్రైవ్ నీకెలా దొరికింది? నేను ఆ రోజు రూమ్లో ఇంజెక్షన్ చేసుకోలేదు. ఆ రోజు నేను రూమ్లో ఇంజెక్షన్ చేసుకునే టైంకి నా కంటికి ఒక వెబ్ కనిపించింది. అది ఏంటని తీసి చూసేసరికి అదొక మొత్తం ఇంజెక్షన్. సో ఇక్కడ ఇంకెవరో ఉండి ఏదో చేస్తున్నారని డౌట్ వచ్చి ఇంజెక్షన్ చేసుకున్నట్టు నటించి పడిపోయా. అదే టైంలో నేను అనుకున్నట్లుగానే అక్కడికి ఎవరో ఒకరు వచ్చారు. అది నువ్వే. అప్పుడు నీ పాకెట్లో నాకు ఈ పెన్ డ్రైవ్ కనిపించింది. ఆ సూసైడ్స్కి నీకు సంబంధం ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఇలా వస్తానని.
దగ్గరగా నీకు పెన్ డ్రైవ్ దొరికిందని అంతా కనిపెట్టేశా అనుకున్నావా? ఇదంతా చేయించింది నేనేరా. కేఫ్లు నువ్వు తాగే డ్రింకులు మొత్తం మంది కలిపింది నేనే, ఇక్కడికి తీసుకొచ్చింది నేనే, నీ ముందు చనిపోయి నిన్ను కలలా చేసింది నేనే. ఇదంతా ఎందుకు చేసావు? ఇదేంటో తెలుసా? ఫాస్ట్ పాయిజన్, వేసుకున్న 5 సెకండ్లు పోతా. ఇదేంటో తెలుసా? స్లో పాయిజన్, వేసుకున్న 5 నిమిషాల్లో పోతాం. ఇదేంటో తెలుసా? నీకు చెప్పే ముందు నేను వేసుకొని చెప్తా. ఇట్స్ పెయినింగ్. నువ్వు నా ఫ్రెండ్వే, ఇంకా నీకు చాలా విషయాలు చెప్పాలి, కాబట్టి నీకు స్లో పాయిజన్ చేస్తా. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. నాకు అందరికన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు అవ్వాలన్నదే నా కోరిక, బట్ నా బ్రెయిన్ సపోర్ట్ చేసేది కాదు. చిన్నప్పుడు మా టీచర్ చెప్పేవాడు, మన జ్ఞానాన్ని 10 మందికి ఇస్తే మన జ్ఞానం పెరుగుతుందని. సో అది బేస్ చేసుకుని వేరే వాళ్ళ జ్ఞానాన్ని మనమెందుకు లాక్కోకూడదు? అందుకే నేను ఒక ఇంజెక్షన్ కనిపెట్టా, దాని పేరే ఫార్ములా ఎక్స్. ఇది బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే అది మనిషిని సూసైడ్ చేసుకునేలా చేసి వాడు చనిపోయినా కూడా వాడి బ్రెయిన్ పనిచేసేలా చేస్తుంది. ఆ టైంలో వాళ్ళ బాడీ నుంచి ఐక్యూ సెల్స్ తీసుకొని ఈ ఇంజెక్షన్ ద్వారా నా బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నాను. అందుకే ఆ 7 చంపేశా. సారీ సారీ, 8 చంపా. ఇంకో వ్యక్తి ఎవరనుకుంటున్నావా? మీ నాన్న. మీ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకున్నావా? నేనే చంపా. మీ నాన్న చావు నుంచి ఫార్ములా ఎక్స్ పుట్టింది. Thank you.
చెయ్యలేదు కదా ఇలా జరుగుతుందని. ఆ ఇంజెక్షన్ మార్చేసింది నేనే. నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నాకు కారులో తీసుకొస్తుండగా నాకు మధ్యలో తెలివచ్చింది. బ్యాగ్ని సూర్యాన్ని తీసుకొస్తున్నాను. అరవింద్ ఫోన్లో ఇంజెక్షన్ బ్యాగు అంటుండగా నాకు డౌట్ వచ్చి బ్యాగ్ చెక్ చేశా. నాకు అందులో ఒక ఇంజెక్షన్ వెబ్ కనిపించింది. ఆ వెబ్ గురించి నాకు దొరికిన పెన్ డ్రైవ్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ కనిపించింది. సో ఈ ఇంజెక్షన్తో ఎవరో ఏదో చేయబోతున్నారని డౌట్ వచ్చి అది వాళ్ళకి చేరకుండా అదే బ్యాగ్లో ఉన్న స్లో పాయిజన్ వెబ్ తీసి ఫార్ములా ఎక్స్ ఇంజెక్షన్ని స్లో పాయిజన్లో, స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఫార్ములా ఎక్స్లో వేసి బ్యాగ్లో పెట్టేశా. ఆ విషయం తెలియక అరవింద్ ఎల్విట్లో ఉన్నది ఫార్ములా ఎక్స్ అనుకొని స్లో పాయిజన్ ఇంజెక్షన్లోకి ఇంజెక్ట్ చేశాడు. ఆ విషయం నీకు తెలియక ఇంజెక్షన్ని తారుమారు చేసి నువ్వు వేసేసుకున్నావు. నాకు దొరికిన పెన్ డ్రైవ్లో ఫార్ములా ఎక్స్ కోసం చూసా, బట్ అది ఎందుకు ఎవరికనేది నాకు తెలియలేదు. అందుకే కార్లో ఇంజెక్షన్స్ మార్చేశా. అందుకే నువ్వు స్లో పాయిజన్ వేసుకొని నాకు ఫార్ములా ఎక్స్ వేసేసావు. అన్యాయంగా మా నాన్నని చంపేశావు కదరా. ఆయన స్టూడెంట్స్ ఏ పాపం చేశారా? వాళ్ళని చంపేసి వాళ్ళ అమ్మ నాన్న ఆశలు నరికేశావురా? ఛా, ఇంతమందిని చంపి సంపాదించిన ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడిందా? నువ్వు క్రియేట్ చేసిన ఆ కళను ఇప్పుడు నేను నిజం చేస్తా.
చిన్నప్పుడు మా టీచర్ చెప్పేవాడు, మన జ్ఞానాన్ని 10 మందికి ఇస్తే మన జ్ఞానం పెరుగుతుందని. ఇంతకాలం పిచ్చి వాళ్ళ తిరుగుతున్న మనుషులు ఇప్పుడు మళ్ళీ మామూలు మనుషుల వల్ల తిరుగుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ ఒక రకంగా వాళ్ళకి పునర్జన్మ దొరికినట్లే. యాక్సెప్ట్ గుడ్ పర్సన్స్ హూ డిడ్ దిస్.